मुख्यमंत्री स्वयं क्षेत्र स्थाई प्रभुत्व पधका अमल तीर परशी बाध्यता प्रकाशम जिला कलेक्टर पोला भास्कर आग्रह व्यक्त प्रभुत्व पधका अमल तीर कलेक्टर पोला भास्कर आरा प्रकाशम जिला जरुगुमल्ली मंडल चिरिकूरपाड़ सचिवालय जिला कलेक्टर पोला भास्कर आकस्मिक तनिखी चेशारु अधिकारुलतो प्रजलु मध्यलो प्रभुत्वं चेपट्टे संक्षेम पधकालु अमल तीरुपै समीक्ष निर्वहिंचारु ఈ సందర్భంగా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తహసీల్దార్ షేక్ నైబ్ రసూల్పై మండిపడ్డారు ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదని అంగన్వాడీ భవనంకు స్థలం ఎందుకు కేటాయించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు కేటాయిస్తే నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించారు ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లోనే అంగన్వాడీ సెంటర్ ఎందుకు నడుస్తుందని దావగూడూరు చిరికూరపాడు రెండు గ్రామాల ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు ఎందుకు స్థలం కేటాయించలేదన్నారు ఇక మండలంలోని అన్ని పంచాయతీలలో సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంటి ఎన్ని పూర్తయ్యాయని అన్నారు పెండింగ్ లో ఉన్న వాటి పరిస్థితి ఏంటని ఎప్పుడు పనులు ప్రారంభం చేస్తారని ప్రశ్నించారు ఫించన్లు నాడు నేడు పలు సంక్షేమ పథకాలపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ అధికారులు తదితరులు పాల్గొన్నారు దాని గురించి క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం పట్టించుకోకుండా వల్ల నాకు బుగా ఇస్తున్నాను ఇచ్చానని ఇస్తే సర్వేలు తెలియకుండా అంగన్వాడి సెంటర్ నుంచి ఆమె తెలియకుండా కట్టేవాడు అడుగు తెలియకుండా ఎవరికి ఇచ్చావు మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను నేను ఎన్ని అంగన్వాడి సెంటర్స్ ఉంటే 100% చేయాలని మీరు సూపర్వైజర్తో మాట్లాడండి ఏర్పాటు చేసేది టోటల్ గా స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నట్టున్నారు మరి ఇంకా స్కూల్కి అవసరం లేదా ఇది సపరేట్గా ఉండాల్సిన పని లేదు మన ఉద్దేశం ఏమే అంగన్వాడీ సెంటర్ ఇండిపెండెంట్గా సపరేట్గా ఫ్రీ ఎలిమెంటరీ స్కూల్ లాగా యాక్ట్ చేయాలనేది సీఎం గారు తీసుకున్న పాలసీ డెసిషన్ ఆ లెక్కన స్కూల్లో భాగం అవ్వకూడదు అనేది పాయింట్ స్కూల్ బిల్డింగ్లో భాగం అవ్వకూడదు अंत मन अड़को पन एमपीडीओ वालीर्स एपड़कू कंटिव खाली अच्छे फिस्ट अब मन को దానేమంటా పని చేయనోడికి ఒక లెసన్ నేను పని చేయకుండా ఇట్లా ఇదే తీసుపడేసి ఇంకొకరు చూస్తున్నారు అవకాశం ఉన్నది మరి ఇక్కడ ముగ్గురు లేరంటే ఫోటో అయిపోయింది కదా తెలుసుకోండి ఇంకప్పుడు భర్తీ చేసుకునే విధంగా కంటిన్యూస్గా అట్లాగే ఉంది కదా ప్రొసీజర్ దానికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అని అట్లా వస్తుంది వేకెన్సీ నోటిఫై చేస్తే మరి రిపోర్ట్ చేస్తూ వేకెన్సీస్ ఫిల్ చేసి గ్యాప్ లేకుండా చూడాలి లేకపోతే ఎన్ని ఉన్నాయి పెన్షన్ కేసులు రకరకాల పెన్షన్స్ ఉంటాయి కదా ఏ కేటగిరీ ఎన్ని మొత్తం టోటల్ 620 సార్ 620 సార్ దాగుడు చతుర్పడ రెండు సార్ ఈ ఊరు చెప్పు ఈ ఊరికి 430 సార్